భగవంతుడా, నాలో ధైర్యాన్ని నింపయ్యా. నా కూతురికంతా మంచి జరిగేలా చూడు. ఆదిత్య. ఏంటమ్మా? ఎంత ప్రశాంతంగా ఉందామన్నా. నందిని ఇంట్లో గ్యాస్ లీక్ అవటం, మోటార్ షాక్ కొట్టడమే గుర్తుకొస్తున్నాయి. ఇప్పుడు మనం ఏదైతే చూసామో అది మన ఇద్దరి మధ్యలో మాత్రమే ఉండాలి. ఇంట్లో ఇంకెవరికి చెప్పొద్దు. అందరికీ పంచడానికి ఇవేం సంతోషకరమైన విషయాలు కాదు కదా. బాధపడే విషయాలు కాబట్టి ఈ బాధల్ని ఇక్కడే వదిలేద్దాం. సరేమ్మా, నేనెవరికి చెప్పనులే. ఇప్పటికే చాలా ఆలస్యమైంది, ఇక బయలుదేరదాం. నువ్వు వెళ్ళి కారులో కూర్చో, నేను వస్తున్నాను. మనసన్నదే లేదు ఆ బ్రహ్మకు, ఎదురీతలాశాడు మీ జన్మకు. పైనుండి పాలించు ఓ దైవమా, విధిరాత ఎదకోత నీ నైజమా. ఇది నీకు తుదిలేని సదరంగమా. నా పెళ్ళయ్యాక ఎలాగో మన ఫ్యామిలీ అంతా కలిసి మళ్ళీ ఫోటో దిగుతాం. ఫోటో ఎలా ఉందక్క? నీ మనసులానే చాలా అందంగా ఉంది పద్మావతి. థ్యాంక్స్ అక్క. అక్క, ఇందులో ఉన్నది నా మనసు ఒక్కటే కాదు, మానవత్వం, మంచితనం, ప్రేమానుబంధాలకి నిలయమైన మీ అందరి స్వచ్ఛమైన మనసుంది. ఈ ఇంట్లో ప్రతి ఒక్కరి ప్రేముంది పద్మావతి. ఈ ఇంట్లో ఎవరు ఏంటి అని ప్రతి ఒక్కరిని నీ వ్యక్తిత్వంతో ఆకట్టుకున్నావు. మా ఆదిత్య ఇంటికి చిన్నవాడైనా సరే చాలా పెద్ద మనసున్న అబ్బాయి. అతని జీవితంలోకి భార్య స్థానంలో ఒక అమ్మాయి రావాలి అంటే ఈ ఉమ్మడి కుటుంబంలో ప్రతి ఒక్కరికి నచ్చాల్సిందే. నువ్వలా మా అందరి మనసు గెలుచుకున్నావు. నేను మొట్టమొదటిసారిగా ఈ ఇంట్లో కాలు పెట్టినప్పుడు అదే మీరందరూ కలిసి మామిడికాయ పచ్చడి పెడుతున్నప్పుడు. ఈ కుటుంబాన్ని ఉమ్మడి కుటుంబం అనుకోలేదక్క. ఇది తెలుసా మీకు? ఈ ఇంట్లో మీరు కిరాయికుంటున్నారేమో అనుకున్నాను. మొట్టమొదటిసారిగా మహాలక్ష్మి అక్కని, కేశవ బావ గారిని చూసినప్పుడే నా మనసుకి పార్వతీ పరమేశ్వరుల్లా అనిపించారు. ఆ తర్వాత మీదంతా ఒకటే కుటుంబం అని తెలిసినప్పుడు మనిషిగా తెలిసిన ఆదిత్య మనసేంటో అప్పుడు అర్థమైంది. ఇలాంటి కుటుంబం నా కుటుంబం కావాలనుకున్నానక్క. చాలా సంతోషం పద్మావతి.
పెద్దబావుగారు మహాలక్ష్మక్క, నువ్వన్నట్టుగానే నిజంగానే ఇంటికి శివపార్వతులే. వాళ్ళకి కళ్ళ కప్టం తెలీదమ్మా, బోళాతనం. అందరూ కావాలి, అందరూ చాలా బావుండాలి, అందులో మనము ఉండాలి. అదేనమ్మా ఈ పెద్దవాళ్ల గొప్పతనం. వాళ్ల పెద్దరికాని చిన్నబుచ్చకుండా ఇంట్లో నడుచుకుంటే చాలు అని నేను వైష్ణవియక్క అనుకున్నావు. నందిని లేని లోటుని బావగారికి అక్కకి రానివ్వకుండా చూసుకోవాలని, వాళ్ళని క్షణం కూడా విడిచిపెట్టకుండా ఇంకా ఎక్కువ ప్రేమగా చూసుకోవాలి అనుకుంటున్నాం. మీ అందరితో పాటు నేను అలాగే ఉంటానక్క. ఇంత మంచి కుటుంబాన్ని ఆదిత్య నాకు గిఫ్ట్గా ఇచ్చాడు. నేను వాట్సాప్లో ఈ ఫోటోని ఆదిత్యకి గిఫ్ట్గా పంపిస్తాను. అక్క, నేను నిన్నొకటి అడగనా? దేని గురించి? నువ్వు ఇంటికి చిన్న కొడలివే అయినా నీకు ఎంత ఓపికుందక్క. చిన్న కోడలనే క్రెడిట్ ని రేపు నువ్వు తీసుకోబోతున్నావుగా. అమ్మ పద్మావతి, ఈ ఇంట్లో కోడలిగా అడుగు పెట్టక ముందే ఓపికతో మా ఇంట్లో అందరినీ జయిస్తున్నావు అంటే నీకెంత ఓపిక ఉందో మాకు అర్థమవుతుంది. సరే అక్కలు, మరిని వెళ్ళొస్తాను. ఆదిత్యకి చెప్పండి నేను వచ్చేళ్ళానని. తప్పకుండా చెప్తాం, జాగ్రత్తగా వెళ్ళిరా. సరే బాయ్ అక్క. సరేనమ్మా. స్వామి, పుట్టింపు జరిగిన దగ్గర నుంచి నేనెవ్వరికీ అన్యాయం చెయ్యలేదు, అన్యాయం చెయ్యలేదు. కనీసం అబద్ధం చెప్పడం కూడా నాకు తెలియదే. అలాంటి నాకు ఏంటోనయ్యా ఈ శిక్ష. దీనిని శిక్షే అనాలో మరొకటనాలో కూడా తెలియని విషమ పరిస్థితుల్లోకి నన్ను నెట్టేశావు కదా దేవుడా. నా కడుపున పుట్టినందుక నా బంగారు తల్లి నందునికి అలాంటి కుటుంబాన్నిచ్చావు. సత్సంకల్పాలు కోరుకొని ఆ కోరికలు సఫలమైతే దేవుడికి ముడుపు కట్టడం చూశాను, గాని కుటుంబాలు విడిపోవాలని నాశనం కావాలని కోరుకునే పిశాచి మనస్తత్వం ఉన్న మనిషిని మొట్టమొదటిసారి చూశానయ్యా. పిల్లా జిల్లా కలగకపోతే కట్టిన ముడుపులు కావివి. నీ ఉమ్మడి కుటుంబం ముక్కలు కావాలని కట్టిన ముడుపులివి. ఈ మూడు ముడుపులు నీ మూడు కుటుంబాలు. ఒక్కో కుటుంబం విడిపోయినప్పుడు ఒక్కో ముడుపును తీసేస్తా. మీ ముగ్గురిని విడగొడితే నాలుగోవాడు తెగిన గాలిపటమే కదా. తలుచుకుంటేనే తను వెళ్ళ వణుకు పుడుతోంది. ఒకవైపు కూతురి జీవితాన్ని, ఇంకోవైపు నా ఉమ్మడి కుటుంబాన్ని త్రాసులో వేసి నన్ను ముళ్ళుంచేసి ఆడిస్తోంది ఆ భ్రమరాంబిక.
ఇప్పుడు నన్నెటువైపు మొగ్గమంటావు స్వామి? నందిని ఎలా ఉంది? అక్కడ వంశీ వాళ్ళ అమ్మా నాన్న అందరూ బాగున్నారు కదా? అక్క, నందిని నన్ను అడిగిందా? నా బంగారు తల్లి, అది వెళ్ళిన కాడి నుంచి నా కళ్ళల్లోనే మెదులుతుంది. అక్క, అక్కడ పని వాళ్ళు ఉన్నారుగా. పాపం, నందినికి పెళ్ళైతే చేశాం కానీ కోడలిగా బాధ్యతలు మోసేంత అనుభవం అప్పుడే రాదక్క. అమ్మా, ఇంకొకటి వెళ్ళు. చాలమ్మా, ఇంక చాలమ్మా. బాబాయ్, నీకు వెళ్ళు. నాకే అమ్మా, ప్లేట్ నేను తీస్తానులే. పర్వాలేదులేమ్మా, నేను తీస్తానులే. ముందు నువ్వు అక్కడికి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకో. వంశీ మంచోడు, అత్తమామలు ఇంకా మంచోళ్ళు కాబట్టి మన నందిని చేత చిన్న పని కూడా చేయించరు. అమ్మ వాళ్ళు వచ్చి చాలాసేపు అయింది కదా, కాఫీ తీసుకొని రావచ్చు కదమ్మా. నందిని చేత కనీసం కాఫీ అయినా పెట్టిస్తున్నారంటావా అక్క? ఏదో గ్యాస్ లీక్ అయినట్టు వాసనొస్తోంది కదా. నందిని, 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 వంటగదిలో గ్యాస్ సిలిండర్ లీక్ అవ్వడం, మోటార్కి కరెంట్ ఉండి షాక్ కొట్టడం, అవన్నీ పొరపాట్ల వల్ల జరిగాయి అనుకుంటున్నావా? కాదు, నేను జరిపించినవే. ఏంటక్క, నందిని గుర్తొస్తుందా? ఏంటక్క మాట్లాడవు, నువ్వు నందిని దగ్గర నుంచే కదా వస్తున్నావు, తను బానే ఉంది కదా. అది సరే కానీ అక్క, ఈరోజు ఏం వంట చేస్తావు? ఇంతవరకు ఇంట్లో వంటే కాలేదు, ఏదో ఒకటి చేదు గాని. రాక్క, రా. చేయాలా?
ఊర్కో అక్క, మేం వంట చేస్తే నువ్వు ముద్ద కూడా తినలేవు. అంతెందుకక్క, మన లక్కీ జాహ్నవి కూడా మేం చేసిన వంట తినరు, మీకు తెలుసు కదక్క. అక్క, నువ్వు కావాలని ఆట పట్టిస్తున్నావు కదా. ఏంటి ఏంటి ఆట పట్టించేది? ఏమైంది? చూసారండి అక్క ఏమంటున్నారు? ఏమన్నారు? అక్క మమ్మల్ని వంట చేయమంటుంది బావుగారు. వదిన, వాళ్లతో వంట చేయించి మా కడుపు మార్చాలని చూడకండి. అది కాదు ప్రకాష్. వదిన, నీ చేతులతో మేము దెబ్బలైనా తింటాం గాని వీళ్ల చేతి వంట మాత్రం మేము తినలేము. చూసావా అక్క, మేం వంట చేస్తామంటే ఏదో మంట పెట్టినంత బాధపడిపోతున్నారు ఇద్దరు. నువ్వు ఊరుకో అక్క, అక్క అలానే అంటుంది, చేయకుండా ఉంటుందా ఏంటి? నూరా పదనే. నా బాధ వీళ్ళకి అర్థం కావడం లేదు. నేను నిజంగానే వంట చేయనంటున్నా. నా మీద ప్రేమతో వీళ్ళు సీరియస్ గా తీసుకోవడం లేదు. ఇప్పుడెలా? భగవంతుడా, ఇలా తలంటుకుని నుదుటిన కుంకుమతో బొట్టు పెట్టుకుని స్పెషల్ గా జుట్టుకి సాంబ్రాణి పొగేసుకుని ఆదిత్యకి నువ్వు ఎదురు పడితే ఉంటుంది. ఆహా, చాలే ఆపు, నీకు వర్ణించడం కూడా బాగానే వచ్చే. ఇదెప్పుడు నేర్చుకున్నావే? నేర్చుకోవాలా ఏంటి? ఇప్పుడు నిన్ను ఇలా చూస్తే ఎవరికైనా అలా వర్ణించాలనే అనిపిస్తుంది. అక్క, దీన్ని పొగెయ్యడం అని కూడా అంటారు. పొగెయ్యడమా? పొగెయ్యడం ఏంటి? పొగెయ్యడం అంటే ఈ పొగ కాదు, పొగడడం అని అర్థం. ఇది సరే గాని, అంత చక్కని ఫ్యామిలీ ఫోటోని నువ్వు తీసుకెళ్లినప్పుడు ఆదిత్య చూస్తే బాగుండేదక్క. ఆదిత్య మహాలక్ష్మి అక్కతో నందిని దగ్గరికి వెళ్ళాడే. అయితే మాత్రం ఏంలే, మా ఉమ్మడి కుటుంబం ఫోటోని నా చేతులతో చక్కని ప్లేస్ లో అందరికి కనిపించేలా గోడకి తగిలించాను. ఈ పాటికి ఆదిత్య చూసే ఉంటాళ్లే. ఇక చాలే సామ్రాణి పక్కన పెట్టు. ఈరోజు ఆదిత్యని భోజనానికి రమ్మనాలే. అవునా? అందుకేనా అత్త వంటలు రెడీ చేస్తోంది? అత్త ఆనందం చూడాలక్క, వంటలు బాగా కుదరాలి, వంటలు బాగా కుదరాలి అని తెగ ఆరాట పడుతూ చేస్తుంది. చెయ్యాలే, ఇంతల్లుడు భోజనానికి వస్తున్నాడంటే ఆ మాత్రం టెన్షన్ ఉండాలి కదా. ఈ పాటికి ఆదిత్య నీ మెళ్ళో తాళి కట్టి నీ కూడా పెళ్ళయి ఉంటే బాగుండేదక్క. ఏంటే శ్వేత, నాకంటే నీకే తొందర ఎక్కువగా ఉన్నట్టుంది. నా పెళ్లి ఆలస్యమైతే ఆదిత్యని నువ్వే చేసుకునేటట్టున్నావు. చచ్చా, ఏ దిక్కు లేకపోతే అక్క మొగుడే దిక్కంటారు. నాకేంటక్క, నాలుగు దిక్కుల నుంచి 40 మంది నన్ను చూసుకోవడానికి వస్తారు. ఆహా,
40 మంది వస్తారా? నువ్వు అక్క ఉండవి. అదు నిన్ను నీకు బాగా ఎక్కువ అయిపోయింది. గా ఆదిత్యని కిందికి రమ్మని చెప్పి నువ్వింకా రెడీ కాకుండా గిట్లనే ఉన్నవేంది? ఇంకా రెడీ అవ్వడం ఏంటత్త? ఆదిత్య ఏమన్నా నన్ను పెళ్లి చెప్పులు చూడ్డానికి వస్తున్నాడా? ఇగో గిట్లుంటది నీ తాన, నీకు తెలియదు, నేను చెప్తే గట్లనా అంటావు. ఇగో చూడు, లగ్గమయ్యేదాకా పోరడి కంటికి పోరెట్లుండాలో తెలుసా? ఎట్టుండాలో చెప్పత్తా, నేనుంటాను. సరిపాయే సక్కదనం, చూసినావే పద్మావతి, నీకే పోటీ అయిద్దంట. గిప్పట్నుంచే ఆదిత్యని నీ చీర కొంగుకి మూడేసుకోవే పిల్ల, లేకపోతే గిట్లాంటి పోరలొచ్చి ఎగరేసుకుపోతాయి. నా ఆదిత్య అలాంటోడేం కాదత్తా. ఎట్లాంటోడైనా నువ్వెట్రాక్షన్ చేసుకోకపోతే కష్టమే. అది కాదు గాని, రాత్రిపూట డిన్నర్కి పిలిచి ఈ లంగావోణి మీదనే ఉంటావా? ఏ, ఈ లంగావోణి మీద ఉండకూడదా? ఓ సేపిచ్చిదానా, చీరకున్న అందం లంగావోణికి యాడ్ ఉంటది, ఉండు. ఇగో గిది కట్టుకొని జర జల్దీ రెడీ అవ్వు. అత్త ఇది నా చీర. చీర కట్టనీకి నీకింకా మస్తు టైం ఉందిలే. గీ చీర నీకంటే పద్మావతికే మస్తుంటది. మాయల పకీరు ప్రాణాలు చిలకలో బంధించినట్టు మీ కుటుంబం పరువు మర్యాద అన్నీ అన్నీ నీలోనే నీతోనే బంధించాను. ఇక్కడ నిన్ను మీటితే రాగం మీ కుటుంబంలో రావాలి, ఆ రాగం కూడా విషాద గీతాల రాగం కావాలి.